హాయ్ అండి, అందరికి నమస్తే. ఇది బేస్మెంట్. దీంట్లో గ్రౌండ్ బీమ్స్, వాటి మీద పిల్లర్స్, ఆ తర్వాత వాల్స్, ఇంకా స్టెప్స్, ఆ తర్వాత అప్పర్ బీమ్స్, ఆ పైన స్లాబ్ వస్తుంది, పైన పెట్ట కూడా. ఇది కన్స్ట్రక్షన్ ప్రాసెస్ అండి. ఇప్పుడు చూపించబోయే ప్లాన్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేస్తే హౌస్ ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే వీడియోలో అన్ని డీటెయిల్స్ చెప్తాను. కన్స్ట్రక్షన్ కాస్ట్, వాల్ సైజులు, బేస్మెంట్ సైజు, పిల్లర్ సైజు, డోర్స్ అండ్ విండోస్, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో ఉంటాయి. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, తప్పకుండా ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ అవుతారు. ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే, మీకు ఏదైనా ప్లాన్ రిక్వైర్మెంట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. ఆ కామెంట్స్ నుండి ఒక ప్లాన్ పిక్ చేసుకుని నెక్స్ట్ వీడియో చేస్తాను. పెయిడ్ ప్లాన్ కావాలనుకుంటే పర్ ఫ్లోర్ కి 1000 రూపీస్ ఛార్జ్ అవుతుంది. మా నెంబర్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ ప్లాన్ వచ్చేసి 30x45 వెస్ట్ ఫేసింగ్ 3 BHK హౌస్ ప్లాన్, అంటే 150 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ అవుతుంది. టోటల్ 1350 SFT. కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసి 1200 SFT అవుతుంది. 30x45 ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ప్లాన్ వీడియో ఆల్రెడీ మా ఛానల్లో ఉంది, కావలసిన వాళ్ళు అది కూడా చూడొచ్చు, లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఫస్ట్ కన్స్ట్రక్షన్ కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ చెప్తాను. ఈ ప్లాన్ లో కాంపౌండ్ వాల్ సైజు 4.5 ఇంచ్, అంటే 1 రెడ్ బ్రిక్ అన్నమాట. హౌస్ మెయిన్ వాల్ సైజ్ వచ్చేసి 9 ఇంచ్ ఉంటుంది, అంటే 2 రెడ్ బ్రిక్స్ అన్నమాట. ఇంకా హౌస్ ఇన్నర్ వాల్ సైజ్ వచ్చేసి 4.5 ఇంచ్, అంటే 1 రెడ్ బ్రిక్ అవుతుంది. అదే విధంగా 3 ఫీట్ హైట్ వరకు బేస్మెంట్ వేసుకోవాలి. ఈచ్ ఫిల్లర్ సైజ్ వచ్చేసి 9 ఇంచ్ x 1 ఫీట్. స్లాబ్ వచ్చేసి 4 ఇంచ్ స్లాబ్ వేస్తారండి. బేస్మెంట్ లో ఇంకా స్లాబ్ లో కూడా బీమ్స్ వస్తాయి. ఈ ప్లాన్ లో టోటల్ గా 12 పిల్లర్స్ వస్తాయి. అదే విధంగా 8 డోర్స్, 6 విండోస్ వస్తాయి. హాల్ లో 2 విండోస్, 3 బెడ్రూమ్స్ లో ఈచ్ 1 విండో, ఇంకా కిచెన్ లో 1 విండో వస్తుంది. ఈ ప్లాన్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేసుకుంటే 20 నుండి 22 లక్షల వరకు ఖర్చు అవుతుంది, వితౌట్ వుడ్ వర్క్ అండి. ఇప్పుడు ఒకసారి ఈ ప్లాన్ కి సంబంధించిన సైజులు చూద్దాం. 6 ఫీట్ స్టెప్స్ ఇచ్చాం. నెక్స్ట్ ఈ లాబీ సైజు 13.3x11 ఫీట్ ఇచ్చాము. దీంట్లో కార్ పార్కింగ్ అవ్వదు, ఓన్లీ బైక్స్ పార్క్ చేసుకోవచ్చు. నార్త్ సైడ్ కారిడార్ వచ్చేసి 3 ఫీట్ ఇచ్చాము. అదే విధంగా సౌత్ లో 1.5 ఫీట్ ఇచ్చాం. ఇంకా ఈస్ట్ లో వాష్ ఏరియా 4 ఫీట్ ఇచ్చాం. ఈ హాల్ సైజ్ వచ్చేసి 13.10x20.4 ఫీట్ ఇచ్చామండి. ఒక కామన్ టాయిలెట్ కూడా ఉంది, దీని సైజు 4.7x6 ఫీట్ అవుతుంది. నెక్స్ట్ ఇది బెడ్రూమ్ 1, దీని సైజ్ వచ్చేసి 13.4x10 ఫీట్ ఇచ్చాము. ఈ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది, దీని సైజ్ వచ్చేసి 4.7x6 ఫీట్. ఇది బెడ్రూమ్ 2, దీని సైజ్ వచ్చేసి 9.6x8.10 ఫీట్ ఇచ్చాము. ఈ పూజా రూమ్ పార్టీషన్ సైజ్ వచ్చేసి 4.6x2.6 ఫీట్ అండి. ఇది బెడ్రూమ్ 3, దీని సైజ్ వచ్చేసి 10x10 ఫీట్ ఇచ్చామండి. ఇది కిచెన్, దీని సైజ్ వచ్చి 13.4x7.6 ఫీట్ ఇచ్చాము. ఈ కిచెన్ లోంచి ఈస్ట్ సైడ్ కి డోర్ ఇచ్చాం, అక్కడే 4 ఫీట్ వాష్ ఏరియా కూడా వస్తుంది. ఫ్రెండ్స్, ఈ ప్లాన్ మా SRproperties.com నుండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు ప్లాన్ రిక్వైర్మెంట్ ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, తప్పకుండా వీడియో చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.